కర్నూల్ జిల్లా యమగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో హెచ్ కైరావడి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు హెచ్ అరుణ్ కుమార్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। మూడు విడతలుగా ప్రభుత్వం 94,676 రూపాయలు అందిస్తుందని తెలిపారు। గోనిగండ్ల మండలంలో మొత్తం 148 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషనర్ మరియు సంచాలకులు హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు। ఈ కార్యక్రమంలో జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఏడీఏ జమ్మన్న, శాస్త్రవేత్తలు సుజాతమ్మ, కేవీకే కోఆర్డినేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు। राजू ग्राउंड ప్రాసెసింగ్ అవుతుంది తర్వాత మీకు ఇస్తాం లేండి సార్ చిన్న రిప్ చేశారు ముందు 3 సంవత్సరాల క్రితం రిప్ తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కడదాం అంటే అదేం బడ్జెట్ అయిపోయింది అని చెప్పారు సార్ బడ్జెట్ అవ్వలేదు అందులో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నారు సబ్సిడీ మరి 90% సబ్సిడీ ఇచ్చి అది పట్టకపోతే ఇచ్చేది మనకి డెఫినెట్ ఇస్తాం గ్రామంలో రెండోది ఏంటంటే మా ద్వారా కొన్న అంటే ఆర్మీకే ద్వారా కొన్నది గ్యారంటీ ఇది ఫేక్ ఉండదు లేదంటే కల్తీ ఉండదు ఏదో తేడా వస్తే వాళ్ళు ఆప్షన్ చెప్తారు మీరు రెండు చూసుకొని మీరు గొడవ నోట్ వాళ్ళు వచ్చి పత్తి అలాగే వేరుశనగ పంటలు సంబంధించి ఎందుకంటే ఈ అధిక వర్షాల వల్ల మనకి జూన్ నుంచి ఈసారి మంచి వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల బెనిఫిట్ జరుగుతుందని చెప్పి అనుకున్నాం రైతులకి చాలామంది రైతులు కూడా కాటన్ బాగా వేసుకున్నారు కాటన్ గ్రౌండ్ నట్ జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే కంటిన్యూస్గా రెయిన్స్ రావడం వల్ల జూన్ జూలై కర్నూలు జిల్లా విజిట్ కోసం వచ్చాము మార్నింగ్ నుంచి పత్తి అలాగే వేరుశనగ పంటలు సంబంధించి ఎందుకంటే ఈ అధిక వర్షాల వల్ల మనకి జూన్ నుంచి ఈసారి మంచి వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల బెనిఫిట్ జరుగుతుందని చెప్పి అనుకున్నాం రైతులకి చాలామంది రైతులు కూడా కాటన్ బాగా వేసుకున్నారు కాటన్ గ్రౌండ్ నట్ మన నార్మల్ ఏరియాకి మించి సాగు జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే కంటిన్యూస్గా రెయిన్స్ రావడం వల్ల జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈవెన్ అక్టోబర్లో కూడా రెయిన్స్ రావడం వల్ల కొంత దిగుబడి తగ్గినట్టుగా గుర్తించాము అలాగే వచ్చిన పత్తిలో కూడా కొంత నాణ్యత లోపం అంటే రంగు కొద్దిగా తేడా రావడం ఇలాంటివి కూడా జరిగినాయి సో దాని మీద ఇన్సూరెన్స్ ఎందుకంటే మనకి ప్రభుత్వమే రైతు వాటా కూడా కట్టి ఇన్సూరెన్స్ కూడా చేస్తుంది ఇప్పుడు కాబట్టి ఎవరెవరైతే ప్రతి పంట అంటే ఈ అధిక వర్షపాతం లేదంటే ఈ నాన్ సన్నీ డేస్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ ప్రకారం సూట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వచ్చే ఏర్పాటు ఉంది అలాగే ఇప్పుడు మద్దతు ధర ఇవ్వడానికి కూడా సీసీఐ ద్వారా మనము కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము సో వాటెవర్ వాళ్ళకు 3 క్వింటాల్లో 4 క్వింటాల్లో ఏదైతే పండిందో దానికి నాణ్యత ప్రకారం వాళ్ళకి మద్దతు ధర కూడా వచ్చే ఏర్పాటు చేస్తాము రెండోది ఏంటంటే గ్రౌండ్ నట్ కూడా మనం ఇప్పుడు రబీకి ఎందుకంటే ఈ గ్రామాల్లో గ్రౌండ్ నట్ బాగా పండించే గ్రామాలు ఉన్నాయి కొన్ని సో వారికి రాయితీ మీద గ్రౌండ్ నట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు పండించిన పంటను మనమే ప్రభుత్వమే కొని నెక్స్ట్ ఖరీఫ్కి అది మళ్ళీ విత్తనంగా ఈ అనంతపూర్ ఈ జిల్లాల్లో పంపిణీ చేసే ఆలోచన కూడా ఉంది సో రైతులు ఆధారపడాల్సిన పని లేదు ప్రభుత్వం వాళ్ళతో ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాను।